కానీ చూడండి దాదాపు ఒక 7 నుంచి 8 మంది మాత్రమే ఎక్కువ లైబ్రరీలో ఉండేవాళ్ళం, ఎక్కువ పుస్తకాలు తీసుకొని చదువుకునే వాళ్ళం. అందులో 8 మందిలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు ఇప్పుడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, మిగతా అందరు కూడా గ్రూప్ వన్ సర్వీసెస్లో ఉన్నారు. మిగతా అందరు కూడా ఎవరైతే లైబ్రరీకి రాలేదో, మామూలుగా ఉన్నారో, వాళ్ళు మొత్తం నల్గొండలో ఒకటి కాపాడుతున్నారు. ఇవ్వండి, కాబట్టి ఇట్లాంటి మీరు ఏ డిగ్రీలో మంచిగా చదువుకుంటారో, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ పోవడానికి, జీవితంలో స్థిరపడటానికి చాలా ఉపయోగపడతారు. కాబట్టి చాలా జాగ్రత్త చూడండి, ఈ లైబ్రరీకి చాలా ప్రాముఖ్యత ఉంది. సో ఎకనామిక్స్లో, ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో నాకు తెలిసి, అంటే కొంచెం నాకు చాలా పెద్దవాళ్ళు, వైఎన్ రెడ్డి అని ఒక ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినారు. సార్ మన కాలేజీలో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీగా పనిచేస్తూ, ఇక్కడ ఉండి రీసెర్చ్ చేసి, ఇక్కడనే ఈ లైబ్రరీలో కూర్చొని థీసిస్ రాసి పిహెచ్డీ అవార్డ్ అయ్యి తర్వాత ఉన్న స్థానానికి పోయి లాస్ట్కి ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. కాబట్టి అంటే ఈ లైబ్రరీ ఎంతమందికి స్థానం కల్పించిందంటే, స్టూడెంట్స్కి స్థానం ఉన్న స్థితికి పోవడానికి కల్పించింది, అదేవిధంగా అధ్యాపకులు కూడా చదువుకొని వాళ్ళ ఉన్న స్థితికి పోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా కంపల్సరీ అందరూ కూడా క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ అవుతుంది. ఏమైనా మీకు ఖాళీ టైం దొరికితే కంపల్సరీ మీరు 4:30 వరకు లైబ్రరీ ఓపెన్ ఉంటుంది. ఈ లైబ్రరీని ఉపయోగించుకొని ఎక్కడ లేని పుస్తకాలు, అరుదైన పుస్తకాలు రైట్, దాదాపు ఇంకా నేను అంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో మీరు ఒక నేను ఒక సివిల్ సర్వీస్ పిల్లవాడు వచ్చినాడు, మా స్టూడెంట్, ఇప్పుడు మొన్న లాస్ట్ టైం ఇంటర్వ్యూ అటెండ్ అయినాడు, ఇప్పుడు అటెంప్ట్ ఇస్తున్నాడు. నిన్న నా కలవడానికి వచ్చి లైబ్రరీకి వచ్చి చూసి, సార్ ఒక సివిల్ సర్వీస్ మ్యాథ్స్ ఆప్షన్స్లో అప్లై చేయాలి అంటే ఇక్కడ ఉన్న పుస్తకాలు సార్ ఎక్కడికి కూడా పోవాల్సిన అవసరం లేదు, సివిల్ సర్వీస్ మెయిన్స్కి కావాల్సిన ప్రతి బుక్ మన లైబ్రరీలో ఉంది సార్. మా పిల్లవాడు 4 టైమ్ అటెంప్ట్ చేశాడు, ఒకసారి కంప్లీట్ అయినాడు, ఒకసారి కూడా అటెంప్ట్లో ఉన్నాడు. అట్లాంటి బుక్స్ ఉన్నాయి సార్, లైబ్రరీలో కూర్చొని చదువుకుంటే సివిల్ సర్వీస్ కూడా కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉన్నది. ఇట్లా మిగతా సబ్జెక్ట్ అన్నీ కూడా మనకు కావాల్సిన సార్, దుర్గాప్రసాద్ సార్ అందరి లెక్చర్స్ అప్రోచ్ అవుతుంది, కావాల్సిన అన్ని బుక్స్ లిస్ట్ తీసుకొని ఎప్పటికే తీసుకున్నారు. సో కళాశాల తరఫున కూడా ఎవరైనా లెక్చరర్స్ కానీ లైబ్రరీ సార్ ఇంటర్వ్యూ పెడితే దాని పరిస్థితిని బట్టి మేము ఎమ్మెటే బడ్జెట్ కూడా కళాశాల తరఫున బిల్ చేస్తాం. కాబట్టి ఈ సందర్భంగా పిల్లలు కోరేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఖాళీగా కూర్చోవద్దు, లైబ్రరీని ఉపయోగించుకోండి. డిగ్రీ అయిపోయినాక పీజీలో, యూనివర్సిటీలో, జాతీయ స్థాయిలో పోవాలి. పోయినాక అక్కడికి పోగానే మన మైండ్ సెట్ అంతా మారిపోయి మన లైఫ్ స్టైల్ అంతా మారిపోతుంది, మారిపోయి మనం ఇంకా ఎదగడానికి, జీవితంలో ఉన్నతంగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా ఈ అరేంజ్ చేసిన లైబ్రరీ డిపార్ట్మెంట్కి ముఖ్యంగా దుర్గాప్రసాద్ సార్ మహిమ మేడంకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ